నమస్కారం, ఏవన్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ శ్రీ శారదా పీఠంలో పంచగ్రామాల భూ సమస్యపై కీలక చర్చ, హాజరైన ముఖ్యమంత్రి సలహాదారుడు మంత్రులు. అయోధ్యపై ఈ రోజుతో వాదనలు ముగింపు, నవంబర్ 17లోగా తీర్పు వెలువడే అవకాశం. నేటి నుంచి బోటు వెలికితీత పనులు ప్రారంభం, రంగంలోకి దిగుతున్న ధర్మాణి సత్యం బృందం. కాచిగూడ జేఎస్సీ ఆధ్వర్యంలో ధర్నా, కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిలో వరద తగ్గుముఖం పట్టడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం ఈ రోజు నుంచి మరోసారి మొదలు పెడుతోంది. ఈసారి 2 భారీ లంగర్లు, 3,000 అడుగుల రోప్ని వినియోగించనున్నారు. వెలికితీత పనుల ప్రగతిపై కల్చూరు నుంచి ఎప్పటి వరకు సమాచారం ఇచ్చేందుకు శాటిలైట్ ఫోన్, వైర్లెస్ సెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో పంచగ్రామాల భూ సమస్యపై కీలక చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, కలెక్టర్ వినయ్ చంద్, ఎస్డిపి రామచంద్ర మోహన్, సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ పంచగ్రామాల భూ సమస్యపై స్వామివారికి మంచి అవగాహన ఉందని, వారి సలహాలు సూచనల మేరకు అతి త్వరలోనే భూ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తామని పేర్కొన్నారు. రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామిని ఎప్పుడు దర్శించుకోవడం జరిగింది. నాతో పాటు మిగిలిన మంత్రులు, దేలంబల్లి దేవాదాయ శాఖ మంత్రి గారు వచ్చారంటే వారితో పాటు రావడం జరిగింది. అజయ్ కల్లం గారు, మా స్థానిక శాసనసభ్యులు అందరం కూడా తప్పనిసరిగా వారు ఈ ప్రాంత అభివృద్ధికి, దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. స్వామి హిందూ ధర్మం అభివృద్ధికి కూడా మరి వారి ఆశీస్సులతోటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పంచగ్రామాల భూ సమస్యను కూడా పరిష్కారం చేయాలని వారిని అభ్యర్థించడం జరిగింది.
వారు దానికి ఏం చేయాలో ఎలా చేయాలో మరి చూసి వారు తెలియజేస్తారని చెప్పారు. ఓకే, మరి వాళ్ళ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వాళ్ళ అధికారులు కానీ వాళ్ళు దాంతోపాటు వాళ్ళ మంత్రి గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, అలాగే అవంతి శ్రీనివాస్ గారు, అంటే యాక్చువల్లీ ఇవాళ సిరిమాన ఉత్సవం ఏదైతే విజయనగరంలో జరుగుతుందో దానికని చెప్పి అందరూ కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకోవడానికి మాత్రమే వచ్చారు తప్పించి మిగతా చర్చిలు భేటీలు అనేటువంటివి ఏవి కూడా ఇక్కడ జరగలేదు. పంచగ్రామాలు భూ సమస్య కోసం పీఠంలో మాట్లాడేది ఏముంటుందండి, అదంతా కూడా. సూర్యాపేట జిల్లా కోదాడలో టీఎస్ యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ రామచందర్ రావు ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలుకుతూ 11 రోజులకు పైగా పూర్తయిన ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంకు చీమ కుట్టినట్లు కూడా లేదని వాళ్లు మండిపడ్డారు. సమ్య ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలకడానికి కోదాడలో పెద్ద ఎత్తున ఊరేగింపు తీశారు. మరి కొద్దిసేపు రాష్ట్రాలకు కూడా జరగడం జరిగింది. 11 రోజులు పైగా పూర్తయినటువంటి ఒక ఆర్టీసీ సమ్య ప్రభుత్వంకు చీమగొట్టినట్టు కూడా లేదు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్యకు పాల్గొన్నప్పుడు కూడా ప్రభుత్వంలో ఇంకా చల్లం రాలేదంటే నిజంగా ఈ ప్రభుత్వము అధికార దురహంకారంతో పండుకున్నదా, లేకపోతే ప్రజలు ఏ ఒక ఆశాలతో వారిని ఎన్నుకున్నారో దాన్ని మర్చిపోయి మరి కేవలం అధికార అనుభవం కోసమే, అనుభవించడానికి కోసమే వారు ఈరోజు అధికారం ఉన్నారా అని చెప్పేసి తెలియజేసిన అవసరం ఉన్నది. బంగారు తెలంగాణ వస్తే అందరి యొక్క సమస్యలు తీరుతాయి, ముఖ్యంగా ఆర్టీసీ సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆ రోజు సకల జన సమ్మెలో ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా వారి యొక్క భవిష్యత్తుని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మర్చిపోయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న చండీయాగం 3వ రోజు కిటకిటలాడింది. మొదటి 2 రోజు స్త్రీలు కుంకుమ పూజలో పాల్గొనగా 3వ రోజు కూడా స్త్రీలు కుంకుమ పూజలో పాల్గొనడానికి అధిక సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు ప్రముఖులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం, బాబ్రీ మసీదు కేసులో నెలకొన్న వివాదం నేపథ్యంలో గడిచిన 39 రోజులకు నేటితో స్వస్తి పలుకునున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన అన్ని వర్గాల వాదనలు నేడు ముగించనున్నాయని వెల్లడించాడు. Thank you.
గాంధీజీ సంకల్ప పాదయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. గాంధీ గారి ఆశయాలను ఆలోచన గతంలో అధికారంలోకి ఉన్న ప్రభుత్వాలు గాలి కొదిలేశాయని, మహాత్ముని మాత్రం అడ్డం పెట్టుకుని దేశాన్ని దగా చేశారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షులు అరవపల్లి కుమార్, జిల్లా నాయకులు మూవల వెంకటరమణ తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 150వ సంవత్సర జన్మదిన సందర్భంగా ఈ సంవత్సరం అక్టోబర్ 2 గాంధీ గారి జన్మదినం నుంచి జనవరి 31 వరకు దేశవ్యాప్తంగా మరి మహాత్మా గాంధీ గారి సంకల్పాలని, ఆయన ఆశయాలని దేశ ప్రజల్లోకి మరొకసారి తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంకల్పం మేరకు, మా పార్టీ చేసిన నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, మరి పార్టీ నాయకులు, కేంద్ర రాష్ట్ర పదాధికారులు, మండల జిల్లా స్థాయి పదాధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాదయాత్రలో పాల్గొనాలని, ఈ పాదయాత్ర సందర్భంగా 15 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా శివారు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 ముష్కరు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆ ప్రాంతంలోని నివాసితులను ఖాళీ చేయించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ఆ సమయంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో సైన్యం కూడా ఎదురు కాల్పులకు దిగింది. కాచిగూడ జేఏసీ ఆధ్వర్యంలో డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీత అనే మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో సునీత మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. పారాలిసిస్ రావడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన మృతురాలి బంధువులు వైద్యుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పినా పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు అని మృతురాలి బంధువులు వెల్లడించారు. అంటే మనుషులు అన్నప్పుడు కనీసం ఓవల్ గానీ ఉండదానా? ఇంతగ్రం చేసుకొని వస్తున్నాం మేము, ఒకసారి పట్టించుకోండి, మరి ఏమైంది అని అడిగితే మేము ఈ డాక్టర్లం కాదు, ఈ వాడు డాక్టర్లం కాదంటే కనీసం ఏమైంది అని చెప్పేసి చిన్న రెస్పాండ్ అయ్యి ఆ డాక్టర్ ఓవల్కి ఫోన్ చేసి రమ్మన్నా కానీ ఇక్కడ ట్రీట్మెంట్ అయితే అవుతుంది కదన్నా.
ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోలేరు, ఏం చేయలేరు, రాశకు అయితే దాన్ని చంపేసారు, ఏం చేయమంటారు? అంత సీరియస్ ఉన్న పేషెంట్ ని ఐసీయూలోకి వెళ్ళి కాకుండా ఈడికి షిఫ్ట్ చేసారు, అదొక డౌట్ ఉంది అన్నమాట. సీరియస్ అది కూడా పేపర్ మీద సంతకం ఎప్పుడు పెట్టించుకురా అంటే ఒక 10-15 నిమిషాల ముందు పెట్టించుకురంట అన్న. పెద్దలు ఎవ్వరు లేరు అప్పటికి, మా బావ ఒక్కడే ఉండే, మన ఆయన ఉండే, ఇంకొవ్వరు రాలేకుండా మా అక్కలు మా చెల్లెలు అందరు ఉన్నారు, ఒవ్వరు రాలేరు, ఏం చేయలేరు. ఇక అయినా జర కొంచెం హెల్త్ బాగుండదు ఈయనకి, ఈయనకి మొత్తం తిమ్మిళ్ళు వస్తున్నట్టు షుగర్ ఉంటుంది, బీపీ ఉంది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మతి స్థిమితం లేని మహిళ చెట్టు ఎక్కింది. అక్కడి స్థానిక సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మహిళా మిత్ర పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెట్టు ఎక్కిన మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫైర్ సేఫ్టీ అధికారులు చెట్టుపై ఉన్న మతి స్థిమితం లేని మహిళను కిందకి తీసుకొచ్చారు. మహిళా మిత్ర పోలీసులు అక్కడికి చేరుకుని మహిళా వివరాలు సేకరించగా కలకత్తా నుంచి వచ్చారని, రైల్లో వచ్చారని, ఇక్కడ తనకు మోసం జరిగిందని ఆ మహిళ పొందనలేని సమాధానం చెప్పడంతో వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడందరూ కూడా తీసుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విశాఖ శ్రీ శారదా పీఠంలో పంచగ్రామాల భూ సమస్యపై కీలక చర్చ, హాజరైన ముఖ్యమంత్రి సలహాదారులు మంత్రులు. అయోధ్యపై ఈ రోజుతో వాదనలు ముగింపు, నవంబర్ 17లోగా తీర్పు వెలువడే అవకాశం. నేటి నుంచి బోటు వెలికితీత పనులు ప్రారంభం, రంగంలోకి దిగుతున్న ధర్మాణి సత్యం బృందం. కాచిగూడ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మికులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.